నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆహారం ఆరోగ్యం ఈ కాన్సెప్ట్ తో నేచురల్ పద్ధతిలో అంటే ప్రాచీన పద్ధతిలో రకరకాల ఆయిల్స్ తయారు చేస్తూ అమ్మడమే కాకుండా వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికీ చెప్తున్నారు రత్నవల్లి గారు. ఆమెతో పాటు మనం ఈరోజు చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. అదేంటంటే కురడి కొబ్బరి. సో ఈ కొబ్బరితో తయారు చేసిన ఆయిల్ వల్ల మనం దీంతో వంట చేసుకోవచ్చంట, హెయిర్కి రాయటం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతోంది, జుట్టు నల్లగా ఉంటుంది, చాలా విషయాలు చెప్తున్నారు. ఆమెతో మాట్లాడతాం. అమ్మా నమస్తే. నమస్కారం. ఏంటమ్మా కొబ్బరి నూనె తెలుసు, కురడి కొబ్బరి వల్ల చాలా బెనిఫిట్స్ అంటున్నారు. అవునమ్మా, ఇది మేము కేరళ నుంచి కేరళలో పొలచి నుంచి తెప్పిస్తాం అన్నమాట. ఇది 15 కేజీలు వేస్తే మనకి 6 కేజీలు వస్తుంది. అయితే ఇది తాగటం వల్ల తలకి రాసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది, మంచి లాంగ్ హెయిర్ అవుతుంది. అలాగే దీన్ని చాలా మంది ఇప్పుడు లావ్ తగ్గే వాళ్ళు కూడాను చక్కగా తాగుతున్నారు అన్నమాట. రోజుకి ఒక 70 ml 80 ml అలా తాగుతుంటే వెయిట్ లాస్ అనేది అవుతుంది. దీంట్లో కుక్కింగ్ కూడా అవుతుంది, కుక్ కూడా చేసుకుంటున్నారు అందరూ కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళలో చాలా మంది అక్కడ వాడేదంతా కొబ్బరి నూనె. స్మెల్ మాత్రం సూపర్ ఉంది కొబ్బరికాయ తిన్నట్టు. వాళ్ళ హెయిర్ చూసారా చాలా ఎంత బాగుంటుందో, బ్లాక్ గా ఉండి. అలాగే ఇది కూడా అలాగే ఉంటది అన్నమాట. అయితే ఈ ఆయిల్ మాత్రం మామూలుగా కొబ్బరి అంటేనే దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ ఈ కురడి కొబ్బరి వల్ల ఎందుకు? ఇదే మామూలుగా కొబ్బరికాయ మన మామూలుగా కోకోనట్ ఆయిల్ వాడుతున్నాం కదా, అయినా మా జుట్టు ఎందుకు పెరగట్లేదు అంటే? అంటే దానికి ఏం చెప్తాము అనంటే అది తయారు చేసి వాళ్ళు పంపిస్తారు మనకి, ఎక్కడో తయారు చేసి మనకు వస్తుంది. అది ఏది తయారవుతుందో ఏమో మనకు తెలియదు, కనుక అది మనం కొనుక్కొని వాడుతున్నాం. ఇదైతే మన కంటి ఎదురుగానే మనం తెప్పించుకొని మనం చేస్తున్నాం కాబట్టి మనకి నమ్మకం కలుగుతుంది, అలాగే మనం ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. బాగా ఎండాలిరా, బాగా ఎండాలి, అప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ఏమైనా మిక్స్ చేస్తారమ్మా దీనికి? దీంట్లో అది కరివేపాకు కొబ్బరి నూనె అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు అంటున్నారు కదా మీరు చాలా మంది హెయిర్ లాస్ అవుతుందని, ఆ లాస్ అవ్వకుండా ఉండడానికి దీంట్లో కరివేపాకు ఒకటి, భృంగరాజు ఒకటి, ఇదేంటి మెంతులు ఒకటి, ఆ తర్వాత ఉసిరి ఒకటి, ఇలాంటి కర్పూరం ఒకటి, పచ్చకర్పూరం ఒకటి, ఇవన్నీ వాడుతున్నాం అనమాట. వాటం వల్ల జుట్టు మంచి గ్రోత్ అవుతుంది, బ్రెయిన్ కూడా బాగా చల్లదనం వచ్చి. పచ్చకర్పూరం ఎందుకు? చల్లదనం వస్తుంది అనమాట. కొంత పిల్లలు చూసారా బాగా చదివి చదివి బ్రెయిన్ కొంచెం హెడేక్ అంటారు, అదొక రకంగా తయారవుతూ ఉంటారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి. అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ రాసామనుకోండి బ్రెయిన్ కొంచెం చల్లబడుతుంది, చల్లబడి మంచిగా ఉంటారు అనమాట వాళ్ళు. అందుకని ఈ ఆయిల్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అంటే రూట్స్ ఓపెన్ అవ్వాలంటే కొంచెం హీట్ తగలాలని మనం మార్కెట్ లో కొనుక్కున్న ఆయిల్స్ ని కొంచెం హీట్ చేసి హెయిర్ కి అప్లై చేస్తున్నాం, దానివల్ల అంటే మినరల్స్ ఉంటాయా? అంటే ఎక్కువ శాతం ఉంటాయనే చెప్పొచ్చు, ఎందుకనంటే అదల్లా వాడుతున్నారు వాళ్ళు, మనం మాత్రం అలా వాడట్లేదు. మనం కురడి కాయలు వేసినప్పుడే ఇవన్నీ వేసి వాడుతున్నాం అనమాట, పట్టి అందరికి అమ్ముతున్నాం అంతే. అంటే వేడి చేసుకొని చేసే పని లేదు. అంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ చేసినప్పుడు కొంతమంది ఇప్పుడు చూసారా కొన్ని యూట్యూబ్స్ లో కొన్ని రకాల ఆయిల్ తయారు చేసినప్పుడు ఒక నూనె ఒక బాయిల్ చేసి దాంట్లోని రకరకాలు వేస్తూ ఉంటారు, కరివేపాకు మెంతులు ఇవన్నీ. ఆయిల్ కంటెంట్ లో ఉన్న మినరల్స్ ముందు ఉంటాయా? అలా అవి ఉండవు, ఎందుకంటే ఇవి మనం అన్ని కొబ్బరితో పాటు మనం దాన్ని మెల్ట్ చేస్తాం, చేయటంలో గ్రైండ్ చేయటంలో మనకి అవన్నీ కూడా కొబ్బరితో పాటు అన్ని నలిగి పర్ఫెక్ట్ గా తయారవుతుంది ఇది. అందుకని అన్నిట్లో సెపరేట్ గా మరగబెట్టడం, స్టవ్ మీద పెట్టడం అనేది మాత్రం జరగదు అన్నమాట. కేరళ సైడ్ అయితే ఓకే అమ్మా, అంటే కొబ్బరితో కొబ్బరి నూనెతో వాళ్ళు కుక్ చేసుకుంటారు, బట్ మనం చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుందేమో. లేదమ్మా నేను వండుతున్నాను, నేను వండి చూస్తున్నాను, రుచిగా ఉంటాయా? బాగానే ఉంటుంది, రుచిగానే ఉంటుంది. చాలా తాగడం కూడా మేము తాగుతున్నాం కూడా, ఇది ఎర్లీ మార్నింగ్ తాగాలా? ఓకే, ఒక కప్పు ఒక 80 ml 60 ml తాగొచ్చు.
ఎర్లీ మార్నింగ్ పరగడుపున బ్రష్ చేసుకున్న వెంటనే తాగేసి ఒక 1 అవర్ వరకు ఏమి తీసుకోకూడదు. ఆ తర్వాత ఏమన్నా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఈ కురిడి కొబ్బరి నూనెతో ఉన్నాయంట. సో ఇందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు కదా, రిజల్ట్ ఎలా ఉంటుందమ్మా? అంటే మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా చెప్తా ఉంటారు కదా, హెయిర్ గ్రోత్ బాగుంది రత్నవల్లి గారు ఇలా చెప్తా ఉంటారా? బాగానే ఉందని తీసుకెళ్తున్నారు చాలా మంది, వాళ్ళు అడుగుతున్నారు కూడా. లేకపోతే ఒక్కొక్కసారి అయిపోయే పరిస్థితి వస్తే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇవ్వడం, రేపు రండి వచ్చి తీసుకుని వెళ్ళరు అని చెప్పేసారని చెప్పడం అవుతుంది. అంటే ఇప్పుడు చాలా వీడియోల్లో మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి వాడండి అంటారు, అంత టైం ఉండదు. మీరు చెప్పినట్టు ఏదైతే ఈ ఆయిల్ తయారీ విధానంలో ప్రాసెస్ పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటేనే దీని రిజల్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది రత్నవల్లి గారు నమ్ముతారు. ఎందుకంటే మనం వేడి చేసినప్పుడు ఆ ఫ్లేమ్ హై అవ్వచ్చు, తర్వాత ఎక్కువ టైమింగ్ దాన్ని బర్న్ చేయొచ్చు అంటే బాయిల్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ చేస్తాం కాబట్టి అవుట్పుట్లోని మనకి రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అని చెప్తున్నారు. సో మీరు ఈ హెల్త్ బెనిఫిట్స్, మీ నినాదం కూడా ఆహారం ఆరోగ్యం, సో ఎందుకమ్మా అంటే మీకు ఎందుకు అనిపించింది? ఎంత టైం టేకింగ్ కదా ఈ ప్రాసెస్ అంతా, ఎందుకు పబ్లిక్కి కూడా ఈ బెనిఫిట్స్ అందాలి అని అనిపించింది? ఎందుకనంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు, మన ఇంట్లో వాళ్ళందరం కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. మనం ఎలా కోరుకుంటున్నామో ఇతరులు కూడా మన మనలాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మనం ఇచ్చే ఆయిల్ వల్ల వాళ్ళకి ఎలాంటి అదేంటి ఇన్ఫెక్షన్స్ అనేవి కానీ ఎలాంటి ఇవి కానీ కలగకుండా ఉండడానికి, అందరు ఆరోగ్యం ఉండడానికి ఇది చేస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు హెయిర్ ఫాల్ అయిపోతుంది, చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది, మాకు చాలా పొడవాటి జుట్టు ఉండేది, అది ఒక జ్ఞాపకంగా స్వీట్ మెమొరీగా మారిపోతుంది, ఒక మంచి రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి అని. సో నేను రత్నవల్లి గారిని కలిసిన తర్వాత నువ్వుల నూనె దానివల్ల ఉపయోగాలతో పాటు హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇలా అప్లై చేయాలని చెప్తున్నారు, ఒకసారి చూద్దాం. ఇలా పాయ పాయ తీసి మనం బాగా అప్లై చేయాలండి. అప్లై చేసి మర్దన చేయాలి. మర్దన వచ్చి చేస్తూ ఉంటే అది లోపల అవి ఉంటాయి కదండి హోల్స్, అవి విచ్చుకొని దాంట్లో పీల్చుకొని అవి గ్రోత్ అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కొండ ఉంటుంది కదండి, ఆ కొండ నుంచి ఎవరైనా హోల్ చేస్తే అది తొందరగా ఇది అవ్వదు, వెంటనే అది 2 రోజులు పడుతుంది అనమాట. ఎలాంటిదైనా సరే చీల్చుకొని బయటకు వస్తుంది. అలాగే ఈ ఇది కూడా ఒక హిల్ లాంటిదే, ఒక కొండ లాంటిది. ఇలాంటి ఆయిల్ పెట్టుకుంటే ఎలాంటి ఆటంకం లేకుండా ఈ రూట్స్ దగ్గర మనం రాయాలన్నమాట. రాస్తే అవి చక్కగా ఫలితం అనేది వస్తుందండి. జిడ్డు స్మెల్ కూడా లేదండి, అసలు జిడ్డు ఉండదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఉట్టి నువ్వుల నూనె రాయడం మానేసి కొబ్బరి నూనె కూడా దీంట్లో యాడ్ చేసి రాస్తారు. వాడేటప్పుడు అందరి నిమిత్తం కూడా దీంట్లో కరివేపాకు, తర్వాత మెంతులు, ఉసిరి పొడి అన్ని వేసి బాగా మరిగించి ఆ ఆయిల్ కూడా మేము పర్చేజ్ చేయడం జరుగుతుంది. చేయటంలో మంచి ఫలితం అనేది కూడా వస్తుంది అన్నమాట. ఇలా వారంకి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోద్దా? వారానికి 2 టైమ్స్ పెట్టుకోవాలమ్మా. నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ లేసి స్నానం చేసేయచ్చు. చాలా మంది లేడీస్ ని కదిలిస్తే ముందు జుట్టు కోసం మాట్లాడుకుంటారు, హెయిర్ ని చాలా పెద్దది ఉండేది ఊడిపోయింది ఏంటి అని. సో రీగ్రోత్ అవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారా? రీగ్రోత్ బాగా తొందరగా అవుతుంది రా, రిజల్ట్ అనేది మనకి చిన్నప్పటి నుండి పిల్లలకు రాస్తే ఇంకా పెద్ద హెయిర్ వస్తుంది. మనం మధ్య మధ్యలో చాలా మంది కట్ చేసుకుంటా ఉంటారు, చేస్తూ ఉంటారు, అలాగా ఉంచేసాం అనుకోండి కంపల్సరిగా ఒత్తు పెరుగుద్ది, బ్లాక్ అవుతుంది, లాంగ్ హెయిర్ అవుతుంది. కనుక ఈ దీని ప్రయోజనం కానీ కనిపెట్టుకుంటే వాళ్ళు దీన్ని మిస్ అవ్వరు. అందుకని వైట్ మాత్రం రాదు, 60 ఇయర్స్ వచ్చినా సరే వైట్ మాత్రం బ్లాక్ అదే వైట్ రాదన్న, వైట్ హెయిర్ రాదన్న. పక్కాగా ఈ ఆయిల్ ని ఎన్ని రోజుల పాటు వాడితే రిజల్ట్ మనకు రావచ్చు? దగ్గర దగ్గరగా 3 మంత్స్ వాడాలి రా. 3 మంత్స్ వాడితే గ్రోత్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.